హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. ఇవాళ మన వీడియో చికెన్ బిర్యానీ. అబ్బా, ఈ చికెన్ బిర్యానీ ఎన్నిసార్లు వండినా ఒక్కోసారి ఒక్కోలా టేస్ట్ వచ్చేస్తుంది కదా మీకు, ఒక్కోలా వచ్చేస్తుంది కదా. అయితే మనకి చికెన్ పైన వేసే రైస్ను బట్టి ఉంటుందండి చికెన్ బిర్యానీ. రైస్ మెత్తగా అవ్వాలా, పొడి పొడి అవ్వాలా, పలుకుగా అవుతుందా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. చికెన్ పైన వేసే రైస్ మెత్తగా అవుతుంది, పైన వేసే రైస్ కొంచెం పలుకుగా ఉంటుంది కదా. అలా ఉండకుండా ఉండడం కోసమేనండి ఈ వీడియో. మీరు చివరి వరకు చూడండి, మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా చేయడం వచ్చేస్తుంది. ఓకేనా? ఇక చికెన్ బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని చక్కగా సాల్ట్ వేసి స్మెల్ లేకుండా కడిగి పక్కన పెట్టేసుకొని 1-2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ పెరుగు వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి, 1/2 కేజీ పెరుగును తీసుకున్నాను. చిన్న చిన్న 2 ప్యాకెట్లు అన్నమాట 1/2 కేజీ. వేసిన తర్వాత ఇలా చికెన్ మొత్తాన్ని చక్కగా చికెన్ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. 1-20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక చికెన్ నానేలోపు మనం 1 బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. చూడండి, మనం కేజీ చికెన్ తీసుకున్నాం, 2 గ్లాసుల బాస్మతి రైస్ అంటే 1/2 కేజీ 1/2 కేజీ గ్లాస్ అనమాట, అంటే 2 1/2 కేజీలు 1/2 కేజీ రైస్. ఇక్కడ నేను తీసుకుంది 1/2 కేజీ రైస్ అనమాట. కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్తో బిర్యానీ చేస్తున్నానండి. ఓకేనా? ఇక రైస్ మనం కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మందపాటి కొంచెం వెడల్పుది ఫ్రీగా ఉండేది, మనకు ఫ్రీగా కుక్ అయ్యే బగోనే మాత్రం తీసుకోవాలండి. పాత్ర మందంగా ఉన్న పాత్ర తీసుకోవాలి. అందులో 2 పావుల నెయ్యి, 1 పావు ఆయిల్ వేసుకున్నాను, అంటే 2 అంతల నెయ్యి 1 అంత ఆయిల్ వేసుకున్నాను. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. చూడండి, కొద్దిగా సాల్ట్ వేస్తే కూడా మనకు తొందరగా కుక్ అయిపోద్ది. చూడండి, అలా వేసిన తర్వాత 5-6 కాజు వేసుకోవాలన్నమాట. అందులోనే బిర్యానీ అన్నప్పుడు కాజు కూడా ఉంటేనే చాలా బాగుంటుంది కదా. మనం మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది బ్రౌన్ కలర్కు వచ్చేసాయి కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఇందాక చికెన్లో కూడా 2 టేబుల్ స్పూన్ కలిపాం కదా, ఇప్పుడు కూడా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అనమాట వేశాను. బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే, అలాగే కొంచెం ఎక్కువ మోతాదులో వేసినట్లయితే మంచి స్మెల్లు, టేస్ట్ అనేది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి, అలా నిలువ కట్ చేసి. తరువాత అనాస పువ్వు, చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచి, కస్తూరి మేతి, ఇలా అన్నింటినీ ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. పోపులో వేస్తేనే మనకు మంచి స్మెల్ వచ్చేస్తుందండి బిర్యానీ అంటే. తర్వాత పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా చూస్తూ అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అనమాట ఇది. ఆల్రెడీ మనం ఇందాక పచ్చిదినుసులు కూడా వేసాం కదా, ఇప్పుడు పౌడర్ చేసుకున్నది కూడా 1 టేబుల్ స్పూన్ ఇందులోనే వేసి కలుపుకోవాలి. మనకు ఇది ఫ్రై చేస్తుంటేనే గుమగుమలాడిపోతుందండి, చాలా చాలా స్మెల్ మంచిగా వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మనకు పోపు అంతా రెడీ అయింది కదా, ఇప్పుడు చికెన్ నానబెట్టుకున్నది ఉన్నది కదా అండి, అది వేసేసుకోవాలి. అలాంటి ఉప్పు కారం వేసి మనం పెరుగు వేసి చక్కగా కలిపి నానబెట్టాం కదా,
ఆల్రెడీ ఇప్పుడు మనకు ఒక 20 మినిట్స్ అవుతుందండి చికెన్ పక్కన నానబెట్టేసి. ఇప్పుడు మనం ఈ పోపులో వేసి చికెన్ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి అలా వదిలేయాలి ఒక 10 మినిట్స్. ఆలోపు మనం రైస్ నానబెట్టిన ఇక్కడ ఉన్నాయి కదా, ఇందాక నానబెట్టినవి ఇంకొక స్టవ్ పైన, అంటే ఇంకొక పొయ్యి ఉంటుంది కదా స్టవ్కి, దానిపైన ఇంకో బగోన్లో రైస్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి అలాగే టేస్ట్కి సరిపడే, అంటే కొంచెం రైస్ చప్పగా ఉండకుండా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ అనేది ఇందులో మిస్ అయినట్టుంది. నేను సాల్ట్ కూడా వేసాను రైస్లో. ఇక అది మనం అక్కడ మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇక ఈవైపు పొయ్యి మీదకి వచ్చేసరికి చికెన్ మనకు బాయిల్ అవుతుంది కదా, ఒకసారి ఇలా కలిపి చూసుకోవాలి. ఇలా మనకు 50% రైస్ కుక్ అయినా లేదా చూసుకోవాలి, ఎందుకంటే మనం పొయ్యి దగ్గర ఉండి మాత్రమే చూసుకుంటూ ఉండాలి. అటు ఇటు పోతే మనకు రైస్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుందండి. చూడండి 50% రైస్ ఉడికిన తర్వాత మనం ఇందులో 50% తీసి పక్కన పెట్టాలి, సగం అన్నాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకనేది ఇప్పుడు నేను చెప్తాను. ఒక 50% రైస్ ఉడికించి 50% తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం ఉడికియదు, ఒకే రకంగా ఉడికించుకోవద్దండి. చూడండి 25% ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొక 25% ఓకే. ఇక మనకి 70% ఈ గంజి వార్చి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉండనివ్వండి. చాలా చక్కగా కుక్ అయిందండి. ఇది కూడా హాఫ్ బాయిల్ అయిపోయింది, 50% ఉడికిపోయింది చికెన్. ఇక 50% ఇప్పుడు రైస్లో ఉడుతుంది అనమాట. ఇప్పుడు మనం ముందు తీసుకున్న 50% రైస్ ఉంది కదా, 50%ే బాయిల్ చేసి సగం ఉడికించిన రైస్, ఇది ఫస్ట్ లేయర్గా వేయాలి మనం. ఓకేనా, ఇది ఫస్ట్ లేయర్గా వేసిన తర్వాత ఇప్పుడు 75% ఉడికించిన రైస్ ఉంది కదా, ఇగో ఇది ఇది కొంచెం ఎక్కువ కుక్ అయింది కాబట్టి పైన వేయాలి. మనకు అడుగున ఉండే రైస్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉడుకుతుంది, ఇది పైన కాబట్టి ఆ కొంచెం హీట్ కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇది తొందర కుక్ అయిపోద్ది. మనం ఒకే లెవెల్ రైస్ వేస్తే ఏంటంటే మన కర్రీ పైన వాటర్ ఉండేసి ఫస్ట్ వేసిన రైస్ కొంచెం మెత్తబడుతుందండి. నేను అలా కూడా చూశాను. ఇలా చేస్తే పర్ఫెక్ట్ రైస్ అనేది ఒకేలాగా వచ్చింది నాకు. ఒక 2 టైమ్స్ నేను ఇలా చేశాను, అందుకే నేను ఈ వీడియో కంపల్సరీగా ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు. మనం బిర్యానీ చేసినప్పుడల్లా కొంచెం చికెన్ పైన వేసే రైస్ మెత్తగా అయిపోతుంది, పైన ఉండే రైస్ పలుగ్గా ఉంటుంది కదా, అలా కాకుండా ఉండడానికే ఈ టిప్ అండి. సో మనం 50% ఉడికిన రైస్ను స్టార్టింగ్ చేసి 75% ఉడికిన రైస్ను పైన వేసేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని నీట్గా మూత పెట్టేసుకోవాలి. మంచి దాన్ని పర్ఫెక్ట్గా సైజు గాలి బయటకు రాకుండా ఉన్న మూతను పెట్టేసి పైన ఒక బరువు ఉన్న ఐటెం ఏదైనా సరే పెట్టేసుకొని, నేనైతే ఇక్కడ రోలు పెట్టాను, ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా. ఇక మనకి గాలి అనేది లోపల నుంచి బయటకు రాదు, ఆవిరి బయటకు వెళ్ళొద్దండి. ఆవిరితోనే మనకు బిర్యానీ అనేది మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ అవుతుంది. అలా పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. చికెన్లో ఉన్న వాటర్ రైస్ పైనకి వచ్చేస్తుంది కాబట్టి అలా 2 మినిట్స్ పెట్టేసి తర్వాత సిమ్లోకి పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఈ పాత్ర ఉంది కదా 4 వైపులా కదిలిస్తూ 5 మినిట్స్ ఉంచాలండి, 4 వైపులా కాలాలి. ఎందుకంటే అప్పుడే రైస్ మనకు అంతటా ఒకే తీరుగా కుక్ అవుతుంది అనమాట. ఒకే అలాగే మంట పెట్టి వదిలేసినాం అనుకోండి, మిడిల్లో మాడిపోతుంది, చుట్టూ కాలది కదా. అందుకే బగోనని తిప్పుతూ ఉండాలండి. ఆ బగోనని తిప్పుతూ ఉన్నప్పుడు 4 వైపులా చక్కగా కుక్ అయిపోతుంది రైసు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఒకే రకంగా ఉంటుందండి బిర్యానీ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక బిర్యానీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, చూడండి తీస్తుంటే ఎలా ఉంది. రైసు కింది వరకు కూడా ఒకేలానే ఉంటుంది. ఓకేనా, ఈ టిప్ మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు పాటించండి, చాలా బాగుంటుందండి. రైస్ ఇలాగే మనం ఉప్పు కారం సరిపోయిందని అనుకుంటే ఇలానే రైస్ తినేయొచ్చు అనమాట. ఒకవేళ చప్పగా ఉంటుందనుకుంటే ఇక మనం చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఒక సూప్, గ్రేవీ తయారు చేసుకొని తినాలి అనమాట. నేనైతే ఇక్కడ ఇంకా మటన్ కర్రీ కూడా వండాను చికెన్ బిర్యానీలోకి, సూపర్గా గ్రేవీ టైప్ వండాను, చాలా బాగుంటుంది అబ్బా. చూడండి ఈ గ్రేవీని ఈ బిర్యానీలో వేసుకొని చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఈ మటన్ సూప్ కానీ చికెన్ సూప్ కానీ ఈ రెండే కాంబినేషన్ బాగుంటుందండి. మనకి రెస్టారెంట్లో ఇచ్చే సూప్ అస్సలు బాగోదు, నాకైతే నచ్చదు. నేనైతే ఇంట్లో మాత్రం ఇలా కర్రీ చేస్తాను ప్లస్ మళ్ళీ బిర్యానీ లైట్గా సూప్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా, చాలా చాలా కమ్మగా ఉంటుంది. మనం బయట తిన్నదానికంటే ఇంట్లోనే ఫుల్గా కుమ్మేయచ్చు. అసలు బయట ఈ మధ్య అసలు బాగుంటలేవండి బిర్యానీలు అయితే, లోపల పీసులు తెల్లగా ఉడకకుండా ఎట్లా అనిపిస్తుంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోద్ది అన్నమాట.
పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ అండి. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి, చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా కుదిరిందనమాట, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్లోకి ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.